నమస్కారం అండి. ఆవిడ ఎస్ఎస్వై యోగా టీచర్గా 73 ఏళ్ల వయసులో వ్యవసాయం ఊర్లో ఒక్కటే మిగిలానని చెప్పేసరికి అసలు మనం ఎటు వెళ్తున్నాము? ఇక్కడ దాదాపుగా ఇది సంత అనే పేరే కానివ్వండి, ఒరిజినల్గా ఫార్మర్స్ నేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. నేను నా చిన్నప్పటి నుంచి నేను మొక్కల పెంపకంలో పెరిగాను, ఇంతకుముందు కూడా చెప్పాను, మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. కూరగాయల పెంపకం మొక్కలంటే నాకు పిచ్చి, వ్యవసాయం మొదలెట్టాను రిటైర్మెంట్ అయ్యాక. ఆవిడ చెప్పినట్టే నాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. నాకు భూమి లేదు కానీ కౌలు తీసుకుని చేస్తే ఆ కౌలు యజమాని ఏం చేస్తాడంటే అంతా రెడీ చేసి మనం పంట పండమ వేసి ఒక స్టేజ్కి తెచ్చాక ఆరోగ్యకరంగా చేశాక ఖాళీ చేసి పొమ్మంటాడు. ఇట్లాగ నేను 4-5 పొలాలు మారాల్సి వచ్చింది. అయినా పట్టుదల వడలకుండా చేసిన మొన్నటికి మొన్న కూడా జస్ట్ మార్చిలో కూడా అలాగే జరిగింది. ఒక 60,000 నష్టపోయాను. ఆన్ ద స్పాట్ ఖాళీ చేసి పొమ్మన్నారు. అలాగే కంచికి చెర్లు కూడా ఆన్ ద స్పాట్ ఖాళీ చేసి పొమ్మన్నారు. పంట అంతా 20 రకాల వంకాయల పంట వేసి, అంటే మేడం ఏమో కోతులతో ప్రాబ్లం ఉన్నది కానీ ఇక్కడ మనుషులతోనే ప్రాబ్లం ఉంది. ఓనర్స్ భూ యజమానులకి, అంటే ఈ ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ మీద ఎంత చులకన భావం ఉన్నదనేది అర్థమైపోతుంది అనమాట. కెమికల్ వేసి నేల పాడు చేయనివ్వండి, ఏమైనా చేయనివ్వండి, గాలి నీరు వాయు అన్నీ పాడు చేయనివ్వండి, వాళ్ళకి మానే ఉంటుంది. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామంటే చులకన భావం అదొకటి. ఇంత రేటా అంత రేటా మేడం అన్నట్టు, మరి ఎంత శ్రమ పడితే అంత ఎంత లేబర్ ప్రాబ్లం. ఇప్పుడు గడ్డి మందు కొట్టేస్తారు వాళ్ళు అయిపోతుంది, కానీ ఇక్కడ మనం గడ్డి మందు కోసం లేబర్ని పెట్టాలి, ఎంత కాస్ట్ అవుతుంది. అదే విత్తనాలు, నేను విత్తనాలు నేను అమ్ముతూ సేకరిస్తుంటాను, నేను పండించినవి కూడా నేను నా గ్రూప్లో, నాది ప్రకృతి రైతు విజయం ప్రకృతి రైతు బజార్ గ్రూప్లో నాకు ఉన్నారు రైతులు, నేను సేకరిస్తుంటాను. నేను ఇలాగ తంటాలు పడుతున్నా పండిస్తున్నా. నేను కచ్చిచ్చిలో పంట వేసినప్పుడు నువ్వు పంట వేసావా లేదా కలుపు పెంచుతున్నావా అన్నారు, కూరగాయలు పెంచుతున్నావా అన్నారు. అంటే ఆ కలుపు అలాగా పెరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే మందు కొడితే ఒక క్షణంలో వెళ్ళిపోతుంది. కానీ ప్రజలకి ఆరోగ్యమైన ఆహారం ఇవ్వాలనే తపనతో మేము ఇలాగా చేస్తున్నాం. కానీ ఇంత మందిలో చూస్తే మేడం ఒక్కరే కనపడ్డారు నాకు రైతు అనేది. సో ఈ విధంగా రైతులు ఆ వయసులో చేస్తున్నారు, మరి ఈ వయసు వాళ్ళు ఎవరు చేస్తున్నారు? యూత్ ఎవరు ముందుకు రావట్లేదు ప్రకృతి వ్యవసాయం. మొన్నటి మొన్న పేపర్లో చూశాను 90 సీట్లు ఖాళీగా ఉన్నాయంట, అంటే ఫిల్అప్ కాలేదట అగ్రికల్చర్ సెక్టర్లో జాయిన్ అవ్వడానికి, ఏది డిగ్రీ డిప్లొమా కోర్సులు జాయిన్ కావడానికి 90 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేపర్లో ఇచ్చారు. రైతు కుటుంబాల వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వట్లేదట. అంటే రైతు కుటుంబాల నుంచే రైతులు కాకపోతే ఎవరు వచ్చి చేస్తారు? ఎంతసేపు ఉద్యోగాలు వెంటబడదు. మన భవిష్యత్ ఏంటి? భవిష్యత్ తరాల ఆరోగ్యం ఏంటి? కెమికలే తింటి తిని తిని ఇందాన మన రాంబాబు గారు చెప్పారు, శైలేంద్ర గారు చెప్పారు, ఈ కెమికల్ మూలాన ఎన్ని రకాల రోగాలు వస్తున్నాయో. మారండి మారండి మారండి, నేను ఎంత చెప్పినా కూడా మారటం లేదు. సో నాకు అవకాశం ఇచ్చినందుకు మా అక్కయ్య గారు సూర్యకళ గారికి నమస్కారం.